ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రభుని యేసునామములో మీకు వందనాలు, శుభములండి. అందరూ బాగున్నారా? రండి, ఈరోజు కలిసి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 85వ కీర్తన 12వ వచనము. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. ప్రియులారా, ఈ దినము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చాలామంది ఉద్యోగం కొరకు చదువుకొని చాలా ఎగ్జామ్స్ రాశారు కానీ ఉద్యోగం రాలేదండి. వాళ్ళు నిరాశ ఉంది, ఎందుకు నా ప్రార్థన దేవుడు వినడలేదు, ఎందుకని దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని చాలామంది నిరాశ పడుతున్నారండి. చాలామంది యవన బిడ్డలు వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు కానీ సరైన సంబంధం దొరకకుండా అది దాటుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు నా జీవితంలో ఈ వివాహం జరగడం లేదు, ఏం పాపం చేసని చాలామంది యవన బిడ్డలు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చాలామంది వివాహమైన తర్వాత పిల్లలు లేరని బాధపడుతున్నారండి. చాలామంది జీవితాల్లో ఇదిగో వారు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోలేకపోతేనే బాధపడుతున్నారు. ప్రియులారా, కొన్ని కార్యాలు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నీకు ఉత్తమమైన దాన్ని ఇవ్వబోతున్నాడండి, నీకు బెస్ట్ ఇవ్వబోతున్నాడండి. ఒకసారి వాళ్ళ యాంగిచర్గా జీవితంలో ఆయన సావు కొరకు ప్రార్థన, సావు కొరకు ఒక మంచి సైకిల్ కావాలని ప్రార్థన చేశాడంట. అయితే ఎంత ప్రార్థన చేసినా దొరకలేదు. కానీ ఆయనతో చెప్పండి, నీకు ఏం కావాలి చెప్పినప్పుడు, పలానా కంపెనీ సైకిల్ కావాలి, పలానా ఇది కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు చూడండి, కొంచెం లేట్ అయినా కూడా బెస్ట్ ఆయన అడుగున దానికంటే ఇంకా మంచిది ఆయనకు అనుగ్రహించాడంట. కొన్ని సందర్భాల్లో జవాబు రానందు వల్ల మనం నిరుత్సాహపడతాం. దయచేసి నిరుత్సాహపడకండి. ఆలస్యమయ్యే కొద్దికి అది అమృతమే మీకు. ఒకవేళ లేట్ అవుతుందా, మీ జీవితాల్లో దేవుడు ఉత్తమమైన దాన్ని ఇవ్వబోతున్నాడండి. యెహోవా ఉత్తమమైన దాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. గడిచిన నా చరిత్ర, నా జీవితంలో మందిర విషయంలో దేవుడు చాలా అద్భుతం చేశాడండి. ఎంత ప్రార్థన చేసినా మందిరానికి స్థలం దొరకలేదు. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, 40 దినాలు ఉపవాసం ఉన్నాను. 7 సంవత్సరాలు లెక్కేయండి. ఈ 7 సంవత్సరాలు ఎక్కడ మాకు స్థలం దొరకలేదు. అలాగే లేట్ అయింది కానీ బెస్ట్ బెస్ట్ అనగా ఒక మంచి స్థలాన్ని ఇచ్చాడు. సో తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యం చెబుతాడని తల వంచి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు. ఎందరైతే నా ప్రభా ఉదయకాలంలో ఏసయ్యా ఆయా కుటుంబాలనైనా కలహాలతో కలవరాలతో ఒకరు భార్య భర్తలనైనా విడిపోయినారో, దయచేసి వారి మధ్య సాతాను చుచ్చుపెట్టినగా వారిని ఏకపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగానైనా ఎదుగు ఏసయ్యా దేవా, ఎంతమంది అయితే తల్లిదండ్రులని పోగొట్టుకొని అనాథలుగా ఉంటున్నారో వారినైనా మీరు వారి ఎద్దుకు వెళ్ళి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేకించినైనా ఉదయకాలన ప్రభ ఏసయ్యా, ఇదిగో మా దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకుండా మా ప్రజల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశమునకును మా రాష్ట్రమునకును క్షేమమును దయచేయండి. ఎక్కడ అయ్యా అల్లర్లు మత కలహాలు జరగకుండా శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకులకి, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులకి తోడనమని, ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలకు మీరు తోడనమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.